కొడుకులుగా పుట్టడం తమ అదృష్టం అంటారు కళ్యాణ్రామ్ జూనియర్ ఎన్టీఆర్. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద అయిన హరికృష్ణను కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఎన్టీఆర్ తనయుడిగా సినీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో తండ్రి ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణే సారథి. ఆ సమయంలో కాళ్యం పిల్లలకు దూరంగా రాష్ట్రమంతటా పర్యటించేవారు హరికృష్ణ. అయినా సరే హరికృష్ణపై పిల్లలకు ద్వేషభావం లేదంటే దానికి కారణం కుటుంబ సభ్యుల పట్ల హరికృష్ణ చూపించిన ప్రేమాభిమానాలే. మా నాన్నగారు ప్రతిరోజు నాకు తెలిసి 10 సంవత్సరాల దాకా నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో తెలియదు, మీకు తెలుసా అది? ఎందుకంటే మా తాతగారు 3 ఇంటికి లేచేవారు, 3 ఇంటికి వెళ్ళిపోయేవారు. మేము 6 ఇంటికి లేచేవాళ్ళం, సో ప్లేస్ చూసేవాళ్ళం కాదు. రాత్రి మేము 8 ఇంటికి పడుకునేవాళ్ళం, ఆయన 9:30 ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతగారు పడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు, అంటే 20వ సంవత్సరంలో ఆయన 17 సంవత్సరాలు అనుకుంటా పెళ్ళయింది, 18వ వచ్చేసాడు ఆయన మద్రాసు. వచ్చేసి వాళ్ళ నాన్నకు తోడుగా ఇంత డెడికేటెడ్ గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. నిజంగా ఇలాంటి తండ్రి కొడుకుని మేము పుడతాం, మా అదృష్టం. హరికృష్ణకు 2 భార్యలు, లక్ష్మి శాలిని. హరికృష్ణ లక్ష్మి దంపతులకు 2 కొడుకులు, జానకిరామ్ కళ్యాణ్రామ్, 1 కూతురు సుహాసిని. హరికృష్ణ శాలిని జంటకు 1 కొడుకు, అతనే జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ అందరినీ సమానంగానే చూసేవారు. 2 భార్యల్ని 4 సంతానాన్ని ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయలేదు. కుటుంబం అంటే హరికృష్ణకు అమితమైన ప్రేమ. కుటుంబ సభ్యులందరి పట్ల ఎంతో వాత్సల్యం చూపించేవారు. 3 కొడుకులు జానకిరామ్ కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. నాన్న హరికృష్ణను అంతే ఇష్టంగా ప్రేమగా చూసుకునేవారు కొడుకులు. అంటే చాలా గొప్ప తండ్రి అండి. మొన్న ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా అన్నాను, జైభావ్ ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు అంకుల్ చెప్పారు, ఇలాంటి కొడుకుల్ని కన్నా నువ్వు అదృష్టవంతుడు హరికృష్ణ అంటే. నేను చెప్పాను ఇలాంటి కొడుకులు కనడం ఆయన అదృష్టం కదండి, అలాంటి తండ్రి రావడం, మా అలాంటి తండ్రి కొడుకును పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. ఇట్ వాజ్ అ వెరీ సపోర్టివ్ డాడ్ ఫ్రామ్ ద బిగినింగ్. అంటే నాన్న మెంటాలిటీ కూడా తాతగారి దగ్గర నుంచి పుణిపించుకున్నట్టే ఉంటుంది అన్న. చాలా బ్లాంక్, ప్రతిది కూడా అంత ఓపెన్ బుక్ కింద ఉంటుంది ఆయన. ఆయన లోపల ఒకటి ఆలోచించి బయట ఒకటి ఏదో చేసే రకం కాదు, చాలా భోళా మనిషి, చాలా మంచి మనిషి.